డీటెయిల్స్ చూస్తే పిఠాపురం రూరల్ గోకివాడలో మద్యం వ్యతిరేక పోరాటాలు నిర్వహించారు. నాయకులు వేమగిరి తలుపులయ్య మాట్లాడుతూ మద్యం మాదక ద్రవ్యాలు ప్రభుత్వం పూర్తిగా నియంత్రించినప్పుడే నిజమైన దీపావళి అని, దీపావళి గురించి పురాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్కంగా రసకంగా రాశారన్నారు. మద్యం మాదక ద్రవ్యాలు నరకాసురుడు మాత్రం ప్రతి ఇంటిని సర్వనాశనం చేస్తున్నాడన్నారు. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, నాణ్యమైన వైద్యం అందించండి, నాణ్యమైన విద్యను అందించండి అని, నాణ్యమైన మద్యం వద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కొమ్ము చిన్నబాబు, మద్యం మాదక ద్రవ్యాల పోరాట నాయకులు మిర్యాల చంటిబాబు, దులపల్లి అప్పయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. దీపావళి అంటే ఒక రాక్షసుడు ఉండేవాడు, బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రతి ఇంటి నుండి నాకు ఒక బండి అన్నం పంపించండి అని రోజు ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పంపించకపోతే ఆ ఇంట్లో ఉండే తినేసేవాడు. అప్పుడు దాని మీద కృష్ణుడు యుద్ధం చేయగా సొమశీలిపోయినప్పుడు, సత్యభామ వెళ్ళి ఆ నరకాసుని చంపినప్పుడు నిజమైన దీపావళిగా ప్రజలందరూ కూడా జరుపుకునేవారు. కానీ ఈ రోజున కార్మికుల కుటుంబాల్లో అవ్వచ్చు, పేదవారి కుటుంబాల్లో అవ్వచ్చు, ఈ మద్యమనే నరకాసుడు పూర్తిగా నిషేధించినప్పుడే ప్రతి ఒక్క పేదవాడి మరి కుటుంబాల్లో, కార్మికుల కుటుంబాల్లో నిజమైనటువంటి దీపావళి జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అనేకమైన స్త్రీల కన్నీళ్ళు చాలా విభ్రాంతి నొందేటువంటి విధంగా ఈ మద్యమనే నరకాసురుడు వల్ల చాలా కుటుంబాల్లో యువకులు చనిపోతూ ఉన్నారు. పిఠాపురం మండలం గోకవాడలో మహిళలు యువకుల చేత మద్యమైన నరకాసుని మరి కాల్చడం జరుగుతుంది. ఎందుకంటే నిజమైన దీపావళి ఎప్పుడంటే మా దళిత మహిళల హృదయాల్లో, అయితే మహిళల హృదయాల్లో ఆనందం ఎప్పుడైతే చూస్తామో అప్పుడే నిజమైన దీపావళి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడి అయినా సరే మద్యాన్ని గ్రామాల్లో కానీ బెల్ట్ షాపులు కానీ రాకుండా ప్రభుత్వం కృషి చేయాలని, అలానే ఈరోజు ఈ మహిళల ద్వారా